క్రెడై ప్రాపర్టీ షో 2019కి విచ్చేసిన వారందరికీ స్వాగతం. మరొకసారి ఈ ప్రాపర్టీ షో వేదికగా టీవీ 5 నిర్వహిస్తోంది. లాస్ట్ 3 డేస్గా కూడా కొన్ని ప్యానల్ డిస్కషన్స్ని ఇప్పుడు మనం నిర్వహించుకోబోతున్న సెకండ్ ప్యానల్ డిస్కషన్ ఈజ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ హెరిటేజ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్రమోషన్ ఆఫ్ హెరిటేజ్ టూరిజం. టీవీ 5 క్రెడై ప్రాపర్టీ షో సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్యానల్ డిస్కషన్ 2వ భాగానికి అందరికీ స్వాగతం. ఈ ప్యానల్ డిస్కషన్ ఈజ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ హెరిటేజ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్రమోషన్ ఆఫ్ హెరిటేజ్ టూరిజం. మనందరికీ తెలుసు 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన గొప్ప నగరం హైదరాబాద్ నగరం. సో ఈ హైదరాబాద్ నగరానికి ఉన్న సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకనే ఇవాల్టి ప్యానల్ డిస్కషన్లో నెక్స్ట్ సబ్జెక్టుగా మనం కన్జర్వేషన్ ఆఫ్ హెరిటేజ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్రమోషన్ ఆఫ్ హెరిటేజ్ టూరిజం. సో హైదరాబాద్ టూరిజం మ్యాప్లో, గ్లోబల్ టూరిజం మ్యాప్లో ఒక సుస్థిర స్థానాన్ని చోటు చేసుకున్న అంశం మనందరికీ తెలిసిందే, సంపాదించిన సంగతి. కాబట్టి ఆ హెరిటేజ్ని మనం కాపాడుకోవాలి అంటే ఎటువంటి చర్యలు అవసరం అనే దాని మీద మాట్లాడేందుకు మనతో ఒక డిస్టింగ్విష్డ్ ప్యానల్ సిద్ధంగా ఉంది. సో ఈ ప్యానల్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేందుకు ఐఎమ్ రిక్వెస్టింగ్ శ్రీ బుర్రా వెంకటేశం గారు, ఐఏఎస్ సెక్రటరీ టు తెలంగాణ టూరిజం అండ్ కల్చర్ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ టు కమ్ అండ్ గ్రేస్ ది డయస్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్ బుర్రా వెంకటేశం గారు. అలాగే ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ కెంట్ ఫిట్స్ సైమాన్స్, ఎన్సాప్ యూనివర్సిటీ, ఫ్రాన్స్. వెల్కమ్ టు దిస్ ప్యానల్ డిస్కషన్ ప్రొఫెసర్ జీ. సో ఐ రిక్వెస్ట్ శ్రీ శ్రీనివాస్ మూర్తి, ఆర్కిటెక్ట్ SMG డిజైన్ ఇంక్. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ మూర్తి గారు. అలాగే ఐ రిక్వెస్ట్ శ్రీ శిరీష్ నానిశెట్టి ఫ్రమ్ ది హిందూ. ఓకే, అండ్ నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ రామకృష్ణరావు గారు టు సపోర్ట్ మీ అండ్ బికాస్ దిస్ ఈజ్ నాట్ మై సబ్జెక్ట్, రామకృష్ణరావు గారి సబ్జెక్ట్ ఇది. సో ఐ రిక్వెస్ట్ రామకృష్ణరావు గారు, ఈజ్ సెక్రటరీ హైదరాబాద్ క్రెడై అండ్ ఆల్సో వెరీ కీన్ అబ్జర్వర్ ఆఫ్ హిస్టరీ అండ్ హెరిటేజ్. సో ఐ టేక్ సపోర్ట్ బై సిట్టింగ్ బిసైడ్ హిమ్. ఓకే. సో శ్రీనివాస్ మూర్తి గారు, హీఈస్ అన్ ఆర్కిటెక్ట్ ఫ్రమ్ SMG డిజైన్ ఇన్క్. హీ విల్ మోడరేట్ దిస్ డిస్కషన్. నాకు సబ్జెక్ట్ కొత్త సార్. ఐ విల్ ఓన్లీ డూ ది వెల్కమ్స్ అండ్ గుడ్ బైస్ ఫర్ ది టీవీ 5. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. I will try and speak both in English as well as in Telugu. It's my privilege to introduce you the panel today and a very interesting topic which I feel the CREDAI as an organization and this particular show which is mostly dealing with property development. I would like to argue that how we have missed a great opportunity to look at heritage as a probable unique selling proposition even in real estate development. So I think it's a very unique and novel intervention that we are able to talk about heritage issues in a property show like this. Venkateshwam Gars, welcome to this panel discussion. And I am also very happy and indeed very honored to have Professor Kent Fitzsimmons from Bordeaux. It's a beautiful city in France, which has been given the World Heritage status, and he's a professor of architecture in a very famous university of ENSAP from Bordeaux, and he happens to be in Hyderabad, and I requested him to join us in this discussion, so thank you so much. And I will request all the audience to give us a huge round of applause for a very special reason. It happens to be his birthday today, and he is celebrating that birthday with us in Hyderabad. So many happy returns of the day. సారీ ఫర్ ది ఇంటరప్షన్ శ్రీనివాస్ మూర్తి గారు. గౌరవ మేయర్ గారు, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్, మనకు క్రెడై ప్రాపర్టీ షో ప్రాంగణానికి వచ్చేసారు. వెల్కమ్ టు శ్రీ బొంతు రామ్మోహన్ రావు గారు, ఆనరబుల్ మేయర్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. సో ఐ వెల్కమ్ శ్రీ రామ్మోహన్ గారు టు కమ్ అండ్ గ్రేస్ ది డయస్ సార్. యా, మీరు కూడా ఉంటే కొన్ని మాకు కొన్ని హామీలు వస్తాయనే ఉద్దేశంతో మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం సార్.
సో మనందరికీ తెలుసు ఒక డిస్టింగ్విష్డ్ ప్యానల్స్ని మనం ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ ప్యానెల్లో మనతో జాయిన్ అవుతున్నారు బొంత రామ్మోహన్ గారు, ఆనరబుల్ మేయర్ ఆఫ్ హైదరాబాద్, ది గ్రేటర్ హైదరాబాద్ సిటీ, అండ్ ఇద్దరు హేమా హేమిన్ మనతో ఉన్నారు, శ్రీ వెంకటేశం గారు, అలాగే బొంత రామ్మోహన్ గారు. ఐ రిక్వెస్ట్ ఆనందరావు గారు టు ప్రజెంట్ ఏ ఫ్లవర్ బొకే టు రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ సార్. సో శ్రీనివాసమూర్తి గారు, సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ, యా ప్లీజ్ గో అహెడ్. అండ్ ఆల్సో ద సెకండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఐ వుడ్ సే కోయిన్సిడెన్స్ ఈజ్ దట్ హైదరాబాద్ సిటీ ఈజ్ ద ఓన్లీ సిటీ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ అ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ విత్ ద సిటీ ఆఫ్ బోర్దో ఇన్ ఫ్రాన్స్. అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ దట్ ప్రొఫెసర్ కెంట్ ఈజ్ హియర్ అండ్ ద మేయర్ ఈజ్ హియర్ విత్ అస్, అండ్ మేయర్ హ్యాస్ విజిటెడ్ బోర్దో సిటీ as part of the delegation, and so has Mr. Venkateshwam as the Principal Secretary Tourism. So it's very interesting that we are talking about a subject where all the three gentlemen on my right hand side are in a way working together in collaboration for the city of Hyderabad. So that's interesting. So now I will kickstart without much delay in topic of heritage. And there's also a small announcement which I wanted to make. We wanted to have a very senior architect of the city, Mr. Yashwant Rammurthy, as the chair of this panel, and unfortunately he could not visit us today because he is stuck in Kolkata. So on his behalf, I would like to thank you all for participating in this discussion. And I take this opportunity to recognize that he has worked on many important heritage related projects in the city. So in his absence, I get this double opportunity because I was supposed to be a speaker, but now I get a time to ask questions as well as speak my own part. So I almost take more time than everybody else, which is a good occasion. So I'll start with Mr. Venkateshwam, our Principal Secretary Tourism, that how you feel that in our city, which is known for his historical issues related both in terms of historical evolution as well as the heritage buildings, how do you think we have fared in terms of either protecting them or preserving them or integrating them into the real development of the city? To tell you frankly, we have not fared much better because we have not really taken care of our heritage structures. We are not able to preserve our strong heritage we have in this city. City is such beautiful. Hyderabad is known for lots of architectural wonders. We have number of monuments which distinguish this city from other cities. So that heritage wealth we have. Hyderabad is a meeting place of modernity and also heritage. Both go hand in hand. But somehow the interest in having the modern age structures is more pronounced in even in real estate development or in people's wishes than going the old way of preserving that old structures or creating a developmental paradigm which gives way to conserve the old architecture buildings. Somehow we missed that boat, but at least now we should always think of preserving our heritage. Only that will give you the distinct identity among all the cities. Otherwise, all modern cities are one and the same. They look exactly same. Whether it is new city of New York or new city of London, new city of Hyderabad, new city of Beijing, everything looks same. But what distinguishes a city from other cities is the old city. How the old structures look like. People will go to see that areas, not to see. Nobody will go to see new areas. Nobody comes to Hyderabad to see how a financial district looks like. People will come to city to see what is Charminar, what is Golconda, what is the other structures. So they give us income, they give us name and fame, they give us the tourist incomes, they give us the cultural pride. So now every builder or every modern day architect must feel, including the government and also the departments who are responsible for building up the new cities or making the zonal plans, making the building
rules and bylaws must see that we conserve our buildings, we preserve our wealth of heritage structures, then the name of the city will remain for long and it will have a distinct identity, so that we will have a pride place in the community of various cities. I think that's a very interesting point you have thought about regarding the heritage as a concept of identity, because that creates a very unique feature irrespective of whether we are in Delhi, Bombay or Hyderabad. All three cities have their own unique identity. But in the same sense, you know, as an architect, I always feel that the kind of development model that we have adopted today, specifically in terms of the architectural designs that we do and the kind of development of buildings that happens, we have moved from, I would say, a concept called architecture of somewhere, where when you looked at a Mughal building in north and a Hindu temple complex in south, you could say that where they belong to a concept called where architecture of nowhere, because the buildings have started looking almost the same across the country. And in that sense, I would like to bring in, before I bring in the mayor, I would like to bring in a developer friend here to answer this question, that what is this whole concept of, let us say, sensibility towards the style of architecture? Why, if I can use this platform to make a very bold statement, though it could lead to, I'm sure, a lot of discussion, is that aren't we as developer fraternity not conscious about the identity part of aesthetics, but more about its marketability, so that we are happy to create an architecture which does not belong to anywhere versus architecture of somewhere which could have given us a unique identity? Yeah, a very good question. Somewhere in the journey we lost track of it. Though we had great architectural monuments in medieval and ancient India, there happened a huge gap. I feel that the growth or the creativity has stopped maybe a couple of years back, a couple of hundreds years back, because of the economic reasons, mostly economic. The cultural things happen, you build monuments, you build temples, you build other heritage structures in ancient India, because it was a part of our economic activity. If a nation is strong enough economically, then you look into other aspects of building. And those days, people had the time and as well as the resources to build those monuments. Now, ever since we got independence, our priorities have changed. But I'm not supporting that. But our priorities have changed, but we shouldn't have lost track. So because we had a huge heritage of architecture, which should have been revived, we should have created a distinct architecture of our own, instead of, as you said, nowhere, anywhere architecture, which we have been following. So I think it's time we should reinvent ourselves, build. And you can't build these temples now, and you can't build all those monuments which are of no economic use. You have to make best use of what was built by our ancestors. But now, I'll give you an example. Yesterday, we had a discussion on urban transportation, and the senior officials from the government had come. I was asking them, why do our flyovers look so dumb, so plain? You don't feel, because of necessity you travel. But when you go to other countries, you feel like traveling on those flyovers or bridges. What is the difference? So the lady was frank enough to tell me, we have no architect in our scheme of things. It's given to a consultant, the consultant is given to a structural engineer, he will design as per whatever tender document, and he'll just give and we build. So I was appalled. You see, it's again an urban monument which is going to be there for decades and decades, where you should take pride. Like, you see, go to Puranapal. Puranapal was built some 400 years back. It's still there. So that's where we lost track of it. So I think what you're trying to say is that sense of aesthetics is somewhere it has changed a lot. It's a very interesting observation, again, coming from a builder-developer, because how important is this sense of aesthetics in our individual lives? I always also think that we have not been able
let's say put it the positively, that we have stuck to certain traditional values when it comes to certain cultural issues or certain religious practices, but why not in architecture? Our marriages are still done very traditionally. We wear our traditional dresses. Fashion has evolved, but we have been able to maintain certain element of our own style, which is very Indian. And I would like to ask Mayor Garu here that meeku mana city lo unna heritage buildings ni protect cheyalani asalu aa concept enduku ippudu kuda relevant ga untundani meeku anipistundi? ఒకటి, హైదరాబాద్ మహానగరం 400 సంవత్సరాల చరిత్ర కలిగిన, మరి అతి కొద్ది సిటీలలో 100ల చరిత్ర కలిగిన నగరాలు, వాటి కట్టడాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు మిత్రులు వెంకటేశం గారు చెప్పినట్టుగా కొన్ని వాటిని రివైవ్ చేయాలి, హెరిటేజ్ బిల్డింగ్స్ హెరిటేజ్ ప్లేసులు కాపాడాలి అనే కన్నా ముందే మరొక విజన్ గవర్నమెంటు, విజన్ ఉన్న అడ్మినిస్ట్రేటర్సు వచ్చే కన్నా ముందు కొన్ని కాపాడగలిగారు. కానీ తెలంగాణ గవర్నమెంటు, తెలంగాణ ప్రభుత్వ రాష్ట్రం ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైనాక ఈ ఏర్పాటు అనేది ఏదైతే ఉందో దీంట్లోనే తెలంగాణ కళలు, ఆర్కిటెక్చర్సు, ఈ కల్చరు, ఈ హెరిటేజు ఇవన్నీ కూడా కాపాడుకోవాలి అనే దాంట్లో ఇది కూడా ఒక కాన్సెప్ట్ ఉండే. మరి దాంట్లో గత 4.5 సంవత్సరాలుగా 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ కల్చర్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, ఇది ఒక డిఫరెంట్గా మిగతా స్టేట్స్కు, ఇక్కడే ఉన్న తెలుగు రాష్ట్రానికి, మరి హైదరాబాద్ కూడా కొంత చాలా వాటిలలో తేడాలు ఉంటాయి. మరి దానికి ప్రతిబింబాలు మీరన్న హెరిటేజ్ స్ట్రక్చర్స్ కూడా, మరి ఆ స్ట్రక్చర్స్ కాపాడుకోవాలన్న దాంట్లో ఇప్పటికే మరి సెక్రటరీ గారు కూడా మరి చాలా వాటికి ఈ మధ్యకాలంలో రివ్యూ కూడా చేశారు. ఎందుకంటే ఆర్కియాలజీ, టూరిజం అన్ని డిపార్ట్మెంట్లు కూడా వారికే ఉన్నాయి కాబట్టి వాటిని రివ్యూ చేయడంలో ఆ స్ట్రక్చర్స్ దగ్గర గతంలో ఏ రకమైన కల్చర్ కార్యక్రమాలు జరిగేది, మరి దానికి గతంలో ఆ స్ట్రక్చర్కి ఏమైనా మరమ్మతులు చేయాలన్నా గతంలో ఏముండేది అని మరి వాటిని పరిశీలించి వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి నిపుణులు తీసుకొచ్చిన దాంట్లో కూడా కొన్ని కాపాడడం, ఇంకా కొన్ని ఈ హెరిటేజ్ స్ట్రక్చర్స్ అనేటి కాపాడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ చార్మినార్ చూస్తే ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల కింద కట్టారు, దాన్ని రివైవ్ చేయడానికి కొంత సైంటిఫిక్ మరి నేచర్ తోటి ముందు పోయే ప్రయత్నం చేస్తున్నాం. అడావుడి చేస్తే కూడా మళ్ళీ మనకు ఆ ఎస్థెటిక్స్ ఏదైతే ఉన్నాయో ఒరిజినాలిటీ ఉండదనే ఉద్దేశంతో అది కానీ, గోల్కొండ టూమ్స్ కానీ, గోల్కొండ కానీ, ఇట్లా ఊర్లలో ఉన్న, జిల్లాలలో ఉన్న కాకతీయ, రామప్ప, ఇట్లా ఎన్నో హెరిటేజ్ స్ట్రక్చర్స్ అన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ హైదరాబాద్లో కానీ కొన్ని చేశాము, ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేస్తేనే పూర్తి స్థాయి తెలంగాణ కల్చర్ హెరిటేజ్ అంతా కాపాడుకోగలుగుతామన్న దాంట్లో మరి మీరు అన్నట్టు ఏమాత్రం డౌట్ లేదు. ఇదే కాకుండా మీరు ఇంతకుముందు అన్నారు కొన్ని ప్యారిస్లో బోడెక్స్ అని వాళ్ళు మొదటి నుంచి ఒక ఏ రోడ్డుకు ఏ టైప్ స్ట్రక్చర్కు పర్మిషన్ ఇవ్వాలి, ఎన్ని ఫ్లోర్లకు పర్మిషన్ ఇవ్వాలి, ఎక్కడ కమర్షియల్కి ఇవ్వాలి, ఎక్కడ మరి రెసిడెన్షియల్కి ఇవ్వాలి, ఎక్కడ కొద్ది ఎంటర్టైన్మెంట్కి ఇవ్వాలన్న దాంట్లో వాళ్ళు కొన్ని జోన్స్ పెట్టుకొని గతంలో ఉన్న ఓల్డ్ మరి ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో కొంత కాపాడగలుగుతున్నారు, వాటి విషయంలో చాలా స్ట్రిక్ట్గా కూడా ఉంటున్నారు. మొన్న ఈ మధ్యన మేము అమృత్సర్ చూసినప్పుడు అమృత్సర్ స్ట్రక్చర్స్కు ఆ ఎస్థెటిక్స్ గతంలో ఏముండే అనేది అక్కడ పెడస్ట్రేషన్ ప్రాజెక్ట్ కూడా చేశారు. దాంట్లో ఆ ఏరియాలో ఆ డిజైన్స్ ఏదైతే ఉన్నాయో దానికి తగ్గ పర్మిషన్ మాత్రమే ఇస్తారు. దాని ఎలివేషన్ మారవాలన్నా చేయాలన్నా అక్కడ గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే అదే చేస్తుంది. ఇక్కడ కూడా ఇప్పుడు చార్మినార్ ఏరియాలో మరి అలా టూరిజం, ఆర్కియాలజీ, జిహెచ్ఎంసీ మరి డిపార్ట్మెంట్ అన్నీ కూడా దాన్ని కూడా మన చార్మినార్ ఏరియాలో ఆ గత వైభవం, గతంలో ఉన్న ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దానికి ఏమాత్రం మళ్ళీ ఇబ్బంది కాకుండా ఉండటానికి ఏం చేయాలన్న దాంట్లో అట్లాంటి ప్రాంతాల్లో కొన్ని ఆలోచిస్తున్నాం, ఫ్యూచర్లో కొన్ని రివైవ్ చేసే కొన్ని చేయగలుగుతామనే నమ్మకం ఉంది.
అంటే ఇప్పుడు రామకృష్ణ గారు మనకి ఏం చెప్పారంటే, మనకి ఆ సెన్స్ ఆఫ్ ప్రైడ్ కానీ హెరిటేజ్లో కానీ ఆ ఎస్థెటిక్ సెన్స్ ఎక్కడో మనం దాన్ని పక్కకు పెట్టేసాం. మీరు అంటున్నారు ఏంటంటే కి మనకి ఒక స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉండాలి, దాంతోపాటు ఆ ఏరియాస్లో ఉన్న డెవలప్మెంట్ని ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటిస్తూ మనం దాన్ని డెవలప్ చేయాలి. మరి ఇది ఎంతవరకు సాధ్యం? ఎందుకంటే ఒక రకం ఏమో మన సొసైటీ యాజ్ జనరల్ పీపుల్ మనకు అది అక్కర్లేదని మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు కైండ్ ఆఫ్ బిల్డింగ్స్ దట్ వీఆర్ డిజైనింగ్, అది ఎంతవరకు సాధ్యం? ఇప్పుడు ఇవాళ మనం చూస్తుంటే న్యూస్ పేపర్లో కూడా ఇవాళ మార్నింగ్ వచ్చే న్యూస్ ఏంటంటే, సంబడి హ్యాస్ ఫైల్డ్ అ పిటిషన్ టు బిల్డ్ అ న్యూ బిల్డింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్. అది అంత మంచి అయిన అద్భుతమైన ఆర్కిటెక్చరల్ ఎగ్జాంపుల్ మన సిటీలో ఉన్నా కూడా ఆ సొసైటీలో అవేర్నెస్ మాత్రం అనేది లేదు. సో దాని గురించి వాట్ కైండ్ ఆఫ్ అన్ యాక్టివిటీస్ ఫ్రమ్ ద స్టేట్ కానీ మన కార్పొరేషన్ తరపు నుంచి కానీ ఎలా మనం దాన్ని ప్రజల్లో ఆ అవగాహన తేవాలి? డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఉస్మానియా హాస్పిటల్ కానీ ఇంకోటి కానీ అంటే పర్టికులర్ ఏరియాస్లో కనీసం పర్టికులర్ కల్చర్ ఆ హెరిటేజ్ ఏదైతే ఉందో ఆ ఏరియాలన్నా ఎంతవరకు మనం దాన్ని ఫ్రేమ్ చేయగలుగుతామన్న దాంట్లో, లాస్ట్ ఇయర్ మేము చార్మార్ ఫెడరేషన్ ప్రాజెక్టు ఆ ఓల్డ్ సిటీకి సంబంధించిన డెవలప్మెంటు మూసీ డెవలప్మెంట్ సంబంధించి కూర్చున్నప్పుడు వెంకటేశం గారు కూడా ఉండే పెద్దలు, మరి దానికి మున్సిపల్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ దానికి అందరం కూర్చున్నప్పుడు కొన్ని ఏరియాలన్నా ఎంతవరకు సాధ్యమైందో ఎలా ఫ్రేమ్ చేస్తే మనం దాన్ని ముందుకు పోగలుగుతాం అన్న దాంట్లో ఆ మూసీ డెవలప్మెంట్ కూడా ఉండే చాండ్రోల కాంచి, దాన్ని కూడా మనకు ఈ చార్మినారు ఏదైతే ఉందో ఈ హైదరాబాద్ ఆర్కిటెక్చర్ గతంలో ఉన్న ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అటుపక్క హైకోర్టు ఇటుపక్క ఉస్మానియా హాస్పిటల్ ఇటుపక్క చార్మినారు వీటికి తగ్గట్టుగా ఉండేటట్టుగా ఎట్లా అనే దాంట్లో ప్లాన్ చేయాలనుకున్నాం. దాంట్లో కొన్ని ప్లేసులన్నా మనకు పాత ఆర్కిటెక్చర్ హిస్టరిక్స్ ఏదైతే ఉన్నాయో అది ప్రతిబింబించే విధంగా వీలైన దగ్గరైనా చేయాలన్న దాంట్లో మళ్ళీ ఒక రెండు మూడు సిట్టింగ్స్ కూర్చుంటే మన సాధ్యపడుతుంది. వివిధ దేశాల్లో నగరాల్లో ఎలా చేశారనేది కొంత స్టడీ చేయమని కూడా మరి ఆ రోజు ఒక కమిటీ ఉండే కన్సల్టెన్సీస్ ఉండే వారికి కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఐ థింక్ ఇట్స్ అ వెరీ స్టార్టింగ్ పాయింట్ దట్ మీరు చెప్పినట్టు తక్కిన దేశాల్లోని తక్కిన సిటీస్లోని ఎలాంటి ఎగ్జాంపుల్స్ మనకి ఈ ప్రత్యేకమైన సబ్జెక్టులో చేశారో అది మనం స్టడీ చేయాలి. నౌ ఐ విల్ రిక్వెస్ట్ ప్రొఫెసర్ కెంట్. What we were discussing, what the mayor was saying, that there is a need to understand what other cities around the world have looked at heritage as an important part of city's growth. And you come from a city, you are teaching architecture in a very prominent university of the city, and your city has demonstrated that how the heritage part of the city can be completely revived to such an extent that you have also gone ahead and won the prestigious World Heritage Site for your city. What kind of now, and also you have been visiting Hyderabad now for long years, it has almost become like second home to you. So how do you see this connect? Where do you think we are lacking in our approach towards preserving heritage, and why do you think it is still so important for any city like Hyderabad, which is a historical city, to preserve its heritage? Thank you. First, I want to say what an honor it is to be here. When I got on the plane yesterday, I had no idea that I would have this opportunity to sit with such an illustrious panel. I also want to say that, unfortunately, I won't be able to express myself in Telugu, so I will speak in English. And thirdly, I'd like to say that I do have colleagues who would be much more relevant on the topic of heritage because they've made their careers by studying the topic, so I'll try to do honor to them, even though I'm not necessarily the best representative. But I have been coming to Hyderabad for 4 years in the context of this cooperation, so I guess I can speak a little bit about what I see as the opportunities and differences. But first off, I think one of the advantages of paying attention to a city's heritage for that city is that it pulls the design standards up for everything. Being a listed World Heritage Site brings certain rules and constraints, but these are very quickly turned into opportunities to make all new development and all new projects have to meet higher standards. So in the case of Bordeaux, that I can speak about for a minute before speaking about what I know about Hyderabad. In the case of Bordeaux, you have to imagine that it's been listed as an exceptional and outstanding urban and architectural ensemble for about 12 years now.
and it's the largest single perimeter of a World Heritage site. It's almost 2 kilometers of one piece of protected zone, plus a zone around it that's almost 4 square kilometers of that we pay attention to in a particular way. And that means that all projects in and around this zone have to meet certain requirements about their scale, about their materials, or about their relationship to the site. And it doesn't mean that everything has to look like what the old city looks like, but it does mean that there has to be particular attention paid to the architectural, urban, and landscape characteristics of the project. So this means that in Bordeaux, for example, in the past 10 years, all types of new facilities or institutions, as well as infrastructure, public spaces, and neighborhoods have been the object of high architectural design through architectural competitions that bring in international, national, and local architects of a certain stature. And this would be, for example, for a stadium, for a museum, for a bridge. We have 2 bridges built in the last 10 years that were both the object of architectural design competitions with international architectural teams involved. The latest one having been won by Rem Koolhaas of Rotterdam. New neighborhoods are designed by a coordinating architect so that there is coherence in the neighborhood, but also between the neighborhood and the historic city. And also all new public spaces are the object of competitions amongst landscape architects. So the thing about heritage is that it's not only about protecting and maintaining what we have inherited from the past to give on to future generations as a memory of our cultures, of our identities. It's also a tool for pulling new development, all new development, to a higher standard. And so there's a sense of pride because, in fact, the mentality in Bordeaux is that what we're building today is the heritage of tomorrow, and it should be at the same level of quality as what UNESCO recognized for Bordeaux in the first place. Now, about Hyderabad, this is really my opinion, some opinions that I've developed over the past few years. I find that in addition to a series of monuments, as was mentioned already by the Honorable Member of Government, in addition to certain buildings and monuments and maybe even small neighborhoods that have a specific architectural and historic importance, such as Golconda or Chaumala Palace or Charminar, the whole neighborhood, for example, the specificity of Hyderabad in its identity is its landscape, and in particular the relationship between the rock formations and the topography that is part of that that geology, and the water elements, the natural ponds, but also the elements, the water elements that have been part of Hyderabad's identity for 500 years almost, starting with the original dams to create the reservoirs, which are really, I think, distinctive about Hyderabad. All over the city you have tanks and reservoirs and ponds that give local identity to a much larger entity. And so I would encourage Hyderabad citizens and officials not only to think about the monuments that we usually think about, the beautiful buildings and some beautiful urban elements such as avenues and boulevards, but to also think about this archipelago of hills, rock formations, and elements of water that could really be a unifying concept for the city, because they also provide open space, whether they be rocks or water, open space that is direly needed in cities that are very dense. And Hyderabad is a dense city and will be more dense in the future. Yeah, I think that's a very interesting point which you have raised, that the heritage is not just about
few buildings. It's the whole built environment. And in that built environment, you have the rocks, which are very unique to our city, the water bodies and the heritage precincts. So I would now request Venkatesham sir to tell us, what do you think the government, as a responsible part of the system, which is again part of the very much of the society, which is supposed to look after its heritage, what kind of initiative do you think we should be bringing in so that people get more and more involved and concerned about preservation and protection of the heritage properties in this city? So as the mayor has already pointed out, especially after the formation of new state, so there's a thinking in this direction, because Telangana movement was towards its separate identity of this place. So to consolidate that position, Telangana is the first state which has enacted a heritage bill. Heritage Act is already enacted, which is first of its kind in the entire country. So this looks after not only built heritage, it also looks after intangible heritage also. Tangible, intangible, oral heritage, everything is now put into this. For example, just thinking that a building is the most important thing, but a cultural pattern or a system which was there in this city as a unique identity, if that is given a go by, I don't think it is the right amount of the preservation of heritage. So Telangana is the first state to enact this heritage act. So now we are in the process of consolidating it. The state level bodies formed, now district level bodies, state level bodies are also being formed, and the experts' opinion are being taken. Now each and every district, even the city of Hyderabad, will prepare a list of the monuments, list of the intangible heritages which have to be protected, preserved. So that effort is on. Second, now we started taking up interest in preserving our structures. For example, like Mayor was already pointing out, how Charminar pedestrianization project, which has been pending for ages, almost 20, 30 years, it has been pending, but now it is taking shape now. In next couple of years, that area, people can walk around, they can sit leisurely near Charminar and gaze at the beauty of Charminar. Otherwise, it was impossible to stand even for a minute near Charminar. So a day should come, you should sit maybe 50 meters away, 100 meters away from Charminar, look at its beauty, sit in a calm, quiet place. That is the beauty to be enjoyed. Same way now this Kuli Qutub Shah tombs, I think probably that is the only monument complex in the entire world where more than 75 structures of very big size in an area of 106 acres. So the entire dynasty monuments in one place. There's no such place anywhere in the world. The entire dynasty, they must have been raised, they must have been born in various points of time. But at this point of time, all of them are sleeping together. That is the only place everybody one from that family, from the dynasty, are buried at one place. There is no such place in the entire world. There are various kings, various sultans, various emperors. They were there in various places. They have their tombs. But this is the only place where everybody together are in one place. And now that area is being spruced up with Aga Khan Culture for Trust. They have spent about 100 crores. Government of India is giving more than 100 crores. From Telangana side also, we are giving number of opportunities and funds we are spending. In next 5 years, I will give you a guarantee, the Malaysian tourism minister was here sometime back. French ambassador, she was here. German ambassador, she was here. They were telling, this is the most important monument of the country it is going to become. The beautiful lawns, beautiful gardens which are coming up in that area, it is going to become a big center. In fact, to our surprise, when we were renovating it, in the sense restoring it, the first laid out gardens, complete newly laid out gardens which were of very old time, were found there. All these years people are thinking the laid out garden system was from Mughals. But Qutub Shahis are prior to Mughals. So the first laid out gardens were laid in Hyderabad, not in North India.
So such important things are being now unearthed. Added to that, one more thing I'll tell and then I'll close because of the paucity of time. Even the historical research, for example, from numismatic evidence, by studying the coins of Shatavahana period, we could conclusively prove that the Kotilingala area of Telangana was the first capital of Shatavahanas, as opposed to the earlier view of it is the Amravati area or Dhanyakataka area, which is called the or Pratisthanapuram of Maharashtra, some people were debating. But now with conclusive evidence, with numismatic study, it's proved beyond doubt, before Amravati was established, more than 200-300 years before that, there was a thriving capital city in Kotilingala of Jagatial district, present day Jagatial district. So now we are going to preserve that area. Like that, slowly, one by one, we are trying to do, but it's a mammoth exercise. People, builders, architects, government, various departments of various government structures, we have every one of us come to a in one platform, so that we need to understand, appreciate that yes, we need to preserve this so that we have our distinct identity in the community of states and community of cities. Thank you. I think with this note, I will take this opportunity to conclude this wonderful discussion that we have had. What comes out as the outcome of all the experts who have spoken today on the dais is that it is not just one person or one organization's responsibility to preserve our heritage, both built and unbuilt. As Venkateshwar sir was saying, that we have the tangible and the intangible heritage. It is a collective responsibility. I think this is where the call to the society is, that we as people of this city, the wonderful city we have, it should be part of our DNA on a daily living basis that we want to protect the heritage of this city, not just the built one, but also the whole environment. And also the fact that builders, architects, just about everybody in this city who can contribute towards the improvement of the built environment must come forward. And definitely, I think, both with the mayor and the principal secretary of tourism being here, it's kind of an assurance that is coming from the government that it will do its best to support the people's initiative in trying to bring out the right kind of rules and regulations and support mechanism to protect the beautiful heritage of this city. I think with this positive note, I would like to thank all my panelists here today. And thank you so much. We'll quickly take maybe just two questions, not more than that, because we are about to conclude. Thank you. Jai Sri Manaran, sir. This is Soma Jagan Mohan Reddy, sir. So wonderful, the panel over here, what you've seen. And our principal secretary, sir, was saying that heritage is, when you see from the far, really enjoy the beauty of it. So my request is, how do you preserve our Golconda Fort? What it was in my childhood days when I went from the school, what is today is absolutely. And in the future, what it would be is another big question. So it should be preserved. Surroundings, as you said, surrounding area should not be developed, allowed to be developed, and should be free from, so that you can see the real heritage, what it was earlier. Now we see it's practically impossible to move into that. So we should have some act where should not allow any development in and around of that Golconda Fort. Because that is one of our oldest. So I think I've got your question, sir. Before we answer, I think we'll take the second question and then answer it together. Yes, please. Hello. Sir, last two questions. Yes. Yeah, please go ahead. My question to Sri Venkateshwar Garu and our beloved Mayor Ramon Garu. See, now. నేను తెల్లలో వస్తాను ఎందుకంటే టీవీ ఫైవ్ కదా ఇంపార్టెంట్ పార్ట్ యాక్చువల్లీ నౌ హరితహారం ప్రోగ్రామ్ మనం ఏం చేసామో మనం ఇన్వాల్వ్ ద కార్పొరేట్స్ ఇన్వాల్వ్ ద వేరియస్ ఏజెన్సీస్ అండ్ వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఏ ఆల్మోస్ట్ లైక్ ఏ బిగ్ మూమెంటమ్ అండ్ వీ కుడ్ సీ దట్ యాక్చువల్లీ సో మచ్ ఆఫ్ బీన్ డన్ ఇన్ ద లాస్ట్ ఫోర్ ఇయర్స్ సేమ్ అదే విధంగా మనం
పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఆల్సో. మీరు డిపార్ట్మెంట్ వైజ్గా జిహెచ్ఎంసీ కానివ్వండి, హెచ్ఎండి కానీ, గవర్నమెంట్ కానివ్వండి, కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు, బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ టు ద పబ్లిక్. ఫర్ ఎగ్జాంపుల్ ద ఆర్కిటెక్ట్స్, ఇక్కడ ఆర్కిటెక్ట్స్ ఇన్వాల్వ్ అవుతలేరు, మిగతా వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవుతలేరు, ఇక్కడ దీస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ సెక్లూడెడ్ యాక్టివిటీ. బట్ ఇప్పుడు వారు చెప్పారు గోల్కొండ ఫోర్ట్ ప్రొటెక్షన్ చేయాలని, దెన్ ద ప్రొఫెసర్ వాస్ టెల్లింగ్ అబౌట్ ద రాక్స్, ది హెరిటేజ్ రాక్స్ ప్రొటెక్షన్, దెన్ వీ హ్యావ్ ద లేక్స్ మిరాలం ట్యాంక్, ఇట్లాంటి మనం ట్యాంక్స్ చూస్తే మనకు వీ హ్యావ్ ద లేక్స్ ఆల్సో, అండ్ ఈవన్ సమ్ ఆఫ్ ద స్ట్రీట్స్, వన్స్ అపాన్ ఎ టైమ్ ద జేమ్స్ స్ట్రీట్ అండ్ దోస్ స్ట్రీట్స్ వర్ దేర్, ఇట్ వాజ్ ద బ్యూటీ ఆఫ్ ద సీయింగ్ దోస్ స్ట్రీట్స్. ఇప్పుడు అవన్నీ ఆ స్ట్రీట్స్ అన్నీ వెళ్ళిపోయాయి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మరి మనము ఇది ది సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన కార్పొరేట్స్ నో, అసోసియేషన్స్ నో, ఈవెన్ ఇంక్లూడింగ్ అవర్ క్రెడై, సో హౌ టు ఇన్వాల్వ్ పీపుల్ ఇన్ ద, ఐ యామ్ కమింగ్ టు ద పాయింట్, సీ ఇన్వాల్వింగ్ దీస్ పీపుల్, మేకింగ్ ఇట్ యాజ్ ఏ బిగ్ ప్రోగ్రామ్, అండ్ కన్వర్టింగ్ ఈవన్ సమ్ ఆఫ్ ద ఫండ్స్ ఫ్రమ్ దోస్ ఆర్గనైజేషన్స్, అండ్ ఈవన్ అవర్ ఆర్కిటెక్ట్స్ అసోసియేషన్, టౌన్ ప్లానర్స్, ఈవెన్ లైక్ హెరిటేజ్ ఎక్స్పర్ట్స్ అండ్ సో మెనీ అదర్ లైక్ ది స్టేక్ హోల్డర్స్, సో దట్ వన్స్ యాక్చువల్లీ వీ గో ఇన్ టు ద మూమెంటమ్ దెన్ డెఫినెట్లీ యూ సీ దట్ ఎగ్జాక్ట్లీ దెర్ ఇస్ గోయింగ్ టు బి గుడ్ ఇంప్రూవ్మెంట్, అండ్ మేబీ వీ ఆర్ షార్ట్ ఆఫ్ ద క్యాష్ ఫ్లోస్ ఆల్సో ఫర్ ద టు డూ దిస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. యాజ్ టుడే ఈవెన్ ఐ సీన్ ఐ ఫెల్ట్ బ్యాడ్ అబౌట్ ద డిమాలిషన్ ఆఫ్ ద ఉస్మానియా హాస్పిటల్ అండ్ మేకింగ్ ఎట్ అ న్యూ, బట్ దట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్ దట్ పిల్ యాక్చువల్లీ హౌ యాక్చువల్లీ ద హైకోర్ట్ యాక్సెప్ట్ దట్ పిల్ ఆల్సో గాడ్ నోస్. సీ దట్ పర్టికులర్ ఉస్మానియా హాస్పిటల్ టు బి రినోవేటెడ్, ఇట్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్, యు నో లైక్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా సో అండ్ సో అండ్ సో టు బి ఇన్వాల్వ్డ్. సో మై యాక్చువల్లీ రిక్వెస్ట్ ఆర్ మై యాక్చువల్లీ ద అడ్వైస్ ఈస్ ద టు ద గవర్నమెంట్ ఆర్ టు ద డిపార్ట్మెంట్ టు ఆర్ జిహెచ్ఎంసి ఈస్ దట్ లెట్ అస్ ఇన్వాల్వ్ ఆల్, లెట్ అస్ ప్రొటెక్ట్ అవర్ హైదరాబాద్ కల్చర్. Correct. I think, yeah, so we'll ask him to answer your question that how do we involve people and become more responsive to protecting the heritage. And one more. Yeah. When we are making the detailed mass plans or detailed our plans, there you please try to identify this heritage rocks and all. Yeah. Because the lot of controversy was going on. I will like to inform you here that Hyderabad is the only city in the country where rocks have been listed as heritage precinct. So that way, I think our city has done a great job, but not as much, let's say when we compare to rest of the world, probably there is more work to be done, but I guess we are on the right track. I will request Principal Secretary sir to answer the first question. Yeah, both are interrelated anyway. So andariki అందరు కూడా కామన్ పబ్లిక్ అంతా కూడా చూస్తున్నారు కాబట్టి ఎక్సెప్ట్ మేబీ హీ విల్ నాట్ అండర్స్టాండ్ తెలుగు, రెస్ట్ ఎవ్రీబడి షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ తెలుగు. సో ముఖ్యంగా ఈ నగరం కానీ మన నాగరికత గురించి కానీ మనది, దీన్ని మనం కాపాడుకోవాలనే ఒక ఆలోచన జనాల్లో రానంత వరకు ప్రజాప్రతినిధుల్లో కానీ, ప్రజా సంఘాల్లో కానీ, వ్యాపార వర్గాల్లో కానీ, కళాత్మక రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరికీ రానంత వరకు ప్రభుత్వ చట్టాల వల్లనే ఇది నిలబడదండి. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్తున్నట్లుగా గోల్కొండ కోట విషయంలో చూస్తే గోల్కొండ కోట కొంతవరకు సిటీ ఆ కోట వరకు మాత్రం కొంతవరకు ప్రిజర్వ్ అయింది, అది పెద్ద దానిలో నష్టం జరగల. కానీ చుట్టుపక్కల విషయాలు కనుక చూస్తే చుట్టుపక్కల వచ్చే బిల్డింగ్స్ అన్నీ కానీ రకరకాల షేపుల్లో, రకరకాల సైజుల్లో వచ్చి కనీసం కోట గోడకు ఆనుకునే రకరకాల స్ట్రక్చర్స్ రావడం, ఇవన్నీ కూడా ప్రజలకి ఆ కోట గోడ యొక్క ముఖ్య విషయం తెలియకపోవడం అనేది ఒకటి. తర్వాత వాళ్ళకు ఉండే కొద్ది రిసోర్స్, మరి వాళ్ళకి ఈ అమౌంట్ని మీరు ఎట్లా వాడుకోవాలో, మాకుండే ఈ 100 గజాల్లో ఇది మీ కోట ఉంది కాబట్టి మీరు ఎక్కడో పోయి కట్టుకోండి, మీకేమి ఏం చేయమంటే వాళ్ళు ఎక్కడ పోవాలనేది ఓవరాల్ ఒక నగరం పరంగా, ఒక ప్రభుత్వం పరంగా వాళ్ళకు ఒక నమ్మకం ఇచ్చి ఓకే నువ్వు దీన్ని డెవలప్ చేయకపోతే నీకు ఈ రకంగా ఇక్కడ ఆపర్చునిటీ ఇస్తాం, లేక అక్కడ ఒక ప్లాట్ ఇస్తాం అనేది ఒక అష్యూరెన్స్ వస్తే పేదవాళ్ళు దాన్ని మిస్యూజ్ చేయరు. కానీ అది మనం చేయలేకపోయాం ఒకటి. సెకండ్, దీన్ని చూసేకి జనాలు కనుక ఎక్కువగా వచ్చారనుకోండి, నగరాన్ని చూడడానికి ఎక్కువ మంది వచ్చారనుకోండి, దాని ద్వారా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకి ఆదాయం దొరికింది, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా దాన్ని అలాగే ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఆ రెండు మనకు జరగల మన నగరంలో. మనకు వచ్చే టూరిస్ట్ ఇన్కమ్ కానీ టూరిస్ట్ ఇన్ఫ్లో కానీ అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్ల నా బతుకు ముఖ్యం ముందు, ఎప్పుడో ఉన్న కోట నా ఇప్పుడు నేను దాన్ని ఏం కొట్టడం లేదు కదా, నా పక్కన 100 గజాల వరకు ఎందుకు నేను వదలాలా
నాకు 100 మీటర్ల వరకు నేను ఎందుకు వదలాలా, నాకుండే ఆస్తి ఇదే కదా, మరి నా పరిస్థితి ఏంటి? దీనికి సమాధానం మనం ఒక మొత్తం ప్రభుత్వ పరంగా సమాజ పరంగా మనం ఇవ్వలేకపోయాం. కాబట్టి అది మనం ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకటి, రెండోది మనం ఇంకొకటి చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ కట్టినా కూడా ఆ స్ట్రక్చర్కి, మెయిన్ స్ట్రక్చర్కి దాన్ని అపోజింగ్గా లేక దాన్ని ఇబ్బంది పెడుతున్నట్లు కాకుండా అందులో మిక్స్ అయిపోయే విధంగా నైస్గా కట్టవచ్చు. అదే స్టైల్లో కూడా దాన్ని కడితే జాగ్రత్తగా బాగానే ఉంటుంది. కానీ ఆ స్ట్రక్చర్ కట్టాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ కాలంలో పురుగు మందులు వేయకుండా మనం ఏదైతే ఆర్గానిక్ ఎక్కువ కాస్ట్లీ అయిపోయింది. పురుగు మందులు వేసి రకరకాల ఎరువులు వేసే భోజనం తక్కువ రేట్ అవుతుంది. పురుగు మందులు లేకుండా ఏ రకమైన ఎరువు లేకుండా ఉన్నదేమో ఎక్కువ రేట్ అయిపోయింది. అట్లాగా ఓల్డ్ స్టైల్లో కట్టాలంటే ఎక్కువ రేట్ అయిపోతుంది, న్యూ స్టైల్లో కట్టాలంటే తక్కువ రేట్ అవుతుంది. కాబట్టి కాస్ట్ విషయం కూడా పెరిగి ఆ పేదవాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ లేక అక్కడ ఉండే నాయకులు కానీ దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల ఆ ఏదో కట్టుకునియండి, పేదవాడు కట్టుకుంటే మీరెందుకు మధ్యలో అడ్డు వస్తున్నారని ప్రభుత్వ అధికారులను ఆపడం కానీ లేక వీళ్ళు కూడా చూసి చూడనట్లు ఉండడం కానీ ఇవన్నీ జరిగాయి. కానీ స్లోగా మన హైదరాబాద్ యొక్క గొప్ప, మీరు ఏ ఊరుండి వచ్చారంటే హైదరాబాద్, హైదరాబాద్కి ఏంటి గొప్ప, ఏమన్నా చేయండి మీరు, మళ్ళీ హైదరాబాద్ అంటే మళ్ళీ చార్మినారే చూపించాల. మీరు ఇక్కడ వేరే సిటీ చూసి వేరే బిల్డింగ్ చూస్తే ఎవరు ఒప్పుకోరు. మరి ఇప్పుడు ప్యారిస్ అనుకోవాడు ఏమన్నా కట్టుకొనియండి, ప్యారిస్లో ఈజ్ ఫ్రమ్ ఫ్రాన్స్, దే హ్యావ్ టు షో ఈఫిల్ టవర్ ఓన్లీ, ప్యారిస్ మీన్స్ ఈఫిల్ టవర్ ఓన్లీ దే హ్యావ్ టు షో, అదర్వైజ్ అదర్స్ కాంట్ రికగ్నైజ్. ఇఫ్ దే షో ది మోడర్న్ బిల్డింగ్ నోబడి విల్ అండర్స్టాండ్, ఎవ్రీథింగ్ లుక్స్ సేమ్, సేమ్ క్లాస్ బిల్డింగ్స్, సేమ్ బుల్వార్డ్స్, ఎవ్రీథింగ్ లుక్స్ సేమ్. సో ఆ ఓరియంటేషన్ జనాల్లో వస్తే ప్రజల్ని ఇన్వాల్వ్ చేసే ప్రాసెస్ కూడా పెరుగుతుంది. ఆ ప్రాసెస్ని మన ఇప్పుడు మన ప్రజాప్రతినిధులు కూడా పెద్ద స్థాయిలో, ముఖ్యంగా ఇప్పుడు మనం చార్మినార్లో అది చూపించగలిగాం. ఎప్పుడైతే ముందు నేను ఫస్ట్లో మేము అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఎంత చెప్పినా కూడా లోకల్ పండుగ అరే సబ్ టీకే సబ్, బట్ ఇంకా రోజీ రోటికే క్యా, రోజీ రోటికే హాల్ క్యా, ఆప్ ఐసే గే తో థోడా సా మిలేగా, ఆప్ థోడా సా సమజ్ కే చలే తో ఉసే 10 గుణా జ్యాదా మిలేగా, కైసా అమృత్సర్ కి దేఖే ఆప్ జాకే దేఖే ఆయే కర్కే కార్పొరేటర్ లోన్కు ఎమ్మెల్యే లోన్కు సబ్కు లేకే జాకే దిఖానే కే బాద్ ఓ లోక్ సమజ్ గే. సో దట్ ఇన్వాల్వ్మెంట్, దట్ అప్రిషియేషన్, ది పొలిటికల్ ప్రాసెస్, ది కన్సల్టేటివ్ ప్రాసెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ట్రయింగ్ టు డూ నౌ. మేయర్ ఇన్ 2-3 వర్డ్ లైన్స్ ఐ థింక్ యూ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ దట్ కన్సల్టేటివ్ ప్రాసెస్ హ్యాపెండ్. మరి ఇప్పుడు సెక్రటరీ గారు చెప్పినట్టుగా వాట్ ఇట్ ఆల్ మిస్టర్ ప్రొఫెసర్ సాబ్, కల్చర్ హెరిటేజ్ అంటే ఓన్లీ హెరిటేజ్ స్ట్రక్చర్సే కాదు, ఆ ప్లేస్లో ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ, హెల్త్ కానీ, గ్రీనరీ కానీ, మొత్తం ఇవన్నీ కూడా కల్చర్ కిందకే వస్తాయి, నాట్ ఓన్లీ హెరిటేజ్ స్ట్రక్చర్స్. మరి అకార్డింగ్ టు ప్రొఫెసర్ సాబ్, తెలంగాణ అంటేనే లేక్స్ అండ్ ర్యాక్స్ ఉండే, ఇప్పుడు 46,000 లేక్స్ ఉన్నాయి. ఇంతకుముందు వెంకటేశం గారు చెప్పినట్టుగా ద బిగ్గెస్ట్ డైనస్టీ అంటే కాకతీయ ఉండే, 11th century నుంచి కాకతీయ, ఆ తర్వాత శాతవాహన, గోల్కొండ బిగ్గెస్ట్ డైనస్టీ ఇన్ తెలంగాణ. మరి దీంట్లో అటు కాకతీయ సామ్రాజ్యంలో వరంగల్లో ఉన్న వరంగల్ కోట కానీ, వరంగల్లో ఉన్న స్ట్రక్చర్స్ కానీ, మరి ఆ రోజు కాకతీయులు కట్టిన గుళ్ళు, గోపురాలు, వాటికి సంబంధించిన రకరకాల మరి ఆర్కిటెక్చర్ కల్చరల్స్ ఏదైతే ఉందో అవి కానీ, మరి అదేవిధంగా ఇక్కడ గోల్కొండ నవాబులు కట్టింది కానీ, మరి శాతవాహనలు కట్టిన ఇంతకుముందు కోటిలింగాలు కానీ, ఇవన్నీ కూడా వాటిని రివైవ్ చేయడమే కాదు, మరి ఆ రోజు నిజాం నవాబు కట్టిన గొల్చుకట్టు చెరువులు, అదేవిధంగా కాకతీయులు కట్టిన చెరువులు, ఇవన్నీ కూడా 46,000 చెరువులు. మరి వాళ్ళ కల్చర్ హెరిటేజ్ అంటే హెరిటేజ్లో ఇవన్నీ కూడా ఉంటాయి. మరి దీన్ని అప్పుడెప్పుడో దశాబ్దాల కింద, శతాబ్దాల కింద కట్టిన చెరువుల్ని ఈరోజు వాటిని ఎఫ్టిఎల్ లెవెల్లో ఇవన్నీ కూడా ఫిక్సేషన్ చేసి అనన్య ప్రాంతం ఎక్కడ కూడా ఎంక్రోచ్మెంట్స్ కాకుండా 46,000 చెరువులు మరి వాళ్ళ తెలంగాణలో పునర్జీవనం పోయడం జరిగింది. మరి అప్పుడెప్పుడో కాకతీయులు కట్టారు, మరి అక్కడెక్కడో మరి వాళ్ళ నిజాం నవాబు కట్టాము, అశోకుడు చెట్లు నాటాను, ఇట్లా రకరకాలు చెప్తుంటాం. కానీ అవి మనం చూడలేదు, రాస్తే చదివాం, కానీ ఇప్పుడు కళ్ళతోటి చూసే సందర్భం తెలంగాణలో ఉంది. ఇది కల్చర్ హెరిటేజ్ అనేది కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం.
ఇలా తెలంగాణలో ఇలా గ్రీనరీ పార్ట్ ఎక్కువగా ఉండే, హైదరాబాద్ నగరానికి వస్తే గార్డెన్ సిటీ లాగా ఉండేది, హైదరాబాద్లో ప్యాన్లు కూడా అవసరం లేకుంటుండే, వెరీ కూల్గా ఉండేది, వెదర్ అంతా ప్లజెంట్గా ఉండేదని. మరి అలాంటి హైదరాబాద్ నగరంలో మరి తెలంగాణలో దాదాపు 250 కోట్ల మొక్కలు నాటాలి, 33% మరి గ్రీనరీ ఉండాలి అని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. అదేవిధంగా హైదరాబాద్ కూడా 5 ఇయర్స్ టార్గెట్ 40 కోట్ల మొక్కలు టార్గెట్ ఇచ్చారు. దాన్ని మరి మీరు అన్నట్టుగా, ఇంతకుముందు రామరెడ్డి గారు అన్నట్టుగా ఒక ఉద్యమంలాగా హరితహారం ప్రోగ్రామ్, మరి గ్రీన్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. 33% అయ్యే వరకు ఏమాత్రం కాంప్రమైజ్ కానని చెప్పి ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు పెట్టిన మొక్కలు కానీ ఇంకా పెట్టబోయే మొక్కలు కానీ 33% గ్రీనరీ ఎట్టి పరిస్థితుల్లో ఉండాల్సిందే అన్న దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం కానీ హైదరాబాద్లో ఇంకా ఫారెస్ట్కు సంబంధించిన మరి ఏదైతే గ్రీనరీ పెంచడానికి ఏదేది అవసరమో దాని విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఏజెన్సీలన్నీ కూడా మరి ఇంకా స్ట్రెంగ్తన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క హైదరాబాద్లో 300-400 పైన చెరువులు ఉన్నాయి. ఇలా నాగమయ్యకుంట, నల్లకుంట, పోచమ్మకుంట, బతుకమ్మకుంట ఇవన్నీ కూడా చెరువులే. ఆ చెరువులన్నీ పోయిన 185 చెరువులు ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో, మరి హెచ్ఎండిఏ పరిధిలో ఇంకో 400-500 చెరువులు ఉన్నాయి. ఈ 185 చెరువులను కూడా ఎక్కడికక్కడికి ఇవాళ గ్రీనరీతోటి, వాకింగ్ ట్రాకులతోటి ఏదో రకంగా దాన్ని కొంత ఎఫ్టీఎల్ లెవెల్స్ అన్ని ఫిక్సింగ్ చైన్ లింక్ ఫినిషింగ్ చేసి ఆ చెరువులను పునర్జీవం చేసి మురికి కుంటల్లాగా ఉంటే ఆ చెరువులన్నిటి కూడా కొంత ప్రాసెస్డ్ వాటర్తోటి ఆ నీళ్ళన్నీ కూడా నింపడం ద్వారా ఏమైందంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ గతంలో ఉండే, ఇలా హెరిటేజ్ అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ హైదరాబాద్లో బాగుండే, ఆ చెరువుల్ని ఇలా పునర్జీవనం చేయడం ద్వారా మరి ఇలా హెరిటేజ్ దానికి మరి స్ట్రక్చర్స్ అన్ని కూడా కాపాడుకోవడానికి ఎక్కడికక్కడికి ఎండిపోయిన బీడు భూములు లెక్క కాకుండా మరి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి, గ్రీనరీ పెరుగుతుంది, సిటీలో లంగ్ స్పేస్ పెరుగుతుంది, పిల్లగాళ్ళు ఆడుకోవడానికి మరి వాళ్ళు ఎక్కడ కూడా ప్లేసెస్ లేవు, ఇలా వాకింగ్ ట్రాక్స్ లేవు, ఇలా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుకుంటూ పోతుంది తప్పితే దాని దగ్గర ఎక్కడ లంగ్ స్పేస్ లేవు. మరి లంగ్ స్పేస్ క్రియేట్ చేయాలనే దాంట్లో అంటే ఒకదాని తర్వాత ఒకటి చేయాలన్న దాంట్లో మరి గవర్నమెంట్ ఇలా సీరియస్గా ఉంది. హెరిటేజ్ అనేది మరి గతంలో మన తెలంగాణలో పండుగలు ఏముండే, తెలంగాణ కల్చరు ఇలా పద్ధతులు ఏముండే దాంట్లో ఒక బతుకమ్మ అనే పండుగ కొన్ని కొన్ని ప్రాంతంలో ఉండే, ఇలా బతుకమ్మ అనే పండుగ తెలంగాణ కాదు ఇలా ప్రపంచ దేశాలు ఇది తెలంగాణ పండుగ అని పోయింది. ఇలా దసరా కానీ దీపావళి కానీ ఇట్లా కొన్ని కొన్ని దేశాలకు కొన్ని కొన్ని మరి నగరాలకు స్పెషల్గా ఉంటాయి, కానీ ఇలా తెలంగాణ అనే బతుకమ్మ మరి ఇవాళ ప్రపంచ దేశాల్లో ఇది తెలంగాణ కల్చర్ అనేది అది కూడా హెరిటేజ్లో ఒక భాగం. దీన్ని కూడా ఇట్లా ఒకటొకటి బిల్డ్ చేసుకుంటే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు రామరెడ్డి గారు చెప్పినట్టుగా, ఇంతకుముందు సెక్రటరీ గారు చెప్పారు, మేము అడ్మినిస్ట్రేటర్గా చేసేది చేశాం, ఇంకా ప్రజాపత్రంలో ఇంకా పూర్తిస్థాయి విల్ ప్రదర్శించి కొన్ని చట్టాలు చేంజ్ చేసి అనేది సాధ్యమైద్దేమో అని. డెఫినెట్గా మరి చాలా విషయాల ఒక క్లీన్ సిటీ ఉండాలి, ఒక గ్రీన్ సిటీ ఉండాలి, మరి హైదరాబాద్ నగరం విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అన్ని అంగులు ఉన్న సిటీ ఏదన్నా ఉంది అంటే భారతదేశంలో హైదరాబాద్ ఒక్కదానికే ఉన్నాయి. ఇలా భారతదేశంలో హైదరాబాద్ ఒక్కదానికే ఉన్నాయి. ఇలా మనం రింగ్ రోడ్డు ఉంది, 169 కిలోమీటర్ల రింగ్ రోడ్డు ఉంది, దీని తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు వేసుకుంటున్నాం. మరి అంటే డెవలప్మెంట్ అంతా కొంత ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా, ఇంతకుముందు మనం గోల్కొండ స్ట్రక్చర్ గురించి చెప్పాం, దాని డెవలప్మెంట్ చేద్దామంటే అక్కడ ఉన్న ఓల్డ్ స్ట్రక్చర్స్ పెద్దవాళ్ళు దాని చుట్టూ కట్టారు. అవసరమైతే ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఆలోచిస్తున్నారంటే హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్లో హైదరాబాద్లో గ్రీనరీ పెరగాలన్నా, హెరిటేజ్ స్ట్రక్చర్స్ పెరగాలన్నా అవసరమైతే 50 ఎకరాలు 100 ఎకరాలు కొంత దాని R&R ప్యాకేజ్ టైప్ ఏదైనా ప్రాజెక్టులు కట్టినప్పుడు వాళ్ళను పునరావాసం చేస్తుంటారు. దాంట్లో మరి ఇంతకుముందు సెక్రటరీ గారు 100 రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంటే మేము 100 రూపాయలు మాకు ఏమొస్తుంది మేము బోమని చెప్తారు. అట్లా కాకుండా దానికి మార్కెట్ వాల్యూ తగ్గట్టుకన్నా వాళ్ళకి న్యాయం చేసే విధంగా, వాళ్ళు సాటిస్ఫై విధంగా చేసి 50 ఎకరాలు 100 ఎకరాలు స్ట్రెచ్లకు స్ట్రెచ్లే అవసరమైతే వాళ్ళను తీసి ఇంకో కాడ కట్టి వాళ్ళకి న్యాయం చేసే విధంగా చేసి హైదరాబాద్లో మరి వాళ్ళ గ్రీనరీ అదేవిధంగా మరి ఎన్విరాన్మెంటు హెల్త్ మరి ఆ హెరిటేజు ఇవన్నీ కూడా ఈ లాస్ట్ 4.5 ఇయర్స్లో డ్రింకింగ్ వాటరు ఇరిగేషను ఇవన్నీ కూడా హెల్త్ చేంజ్ మరి సెట్ చేయడం జరిగింది. ఏ ఇతర సిటీ కూడా ఏ ఇతర స్టేట్ కూడా ఇంత షార్ట్ టర్మ్లో సెటిల్ అయిన స్టేటే లేదు. మరి వాళ్ళ అతి తక్కువ కాలంలో మరి ఇలా పవర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మరి ఇరిగేషన్ కానీ చెరువులు కానీ ఎన్నో చేశాం. మరి ఈ టర్మ్లో ఖచ్చితంగా హైదరాబాద్ సిటీ మీద నేను కాన్సన్ట్రేషన్ ప్రత్యేకంగా పెడుతున్నా, ఎన్విరాన్మెంట్ను హెరిటేజ్ను హెల్త్ను ఈ అన్నిటిని కూడా మరి చాలా సీరియస్గా తీసుకుంటామని చెప్పారు. నాకు తెలిసి దాంట్లో మీరన్న మరి ఇనిషియేషన్ ఉంటుంది, సెక్రటరీ గారు చెప్పిన సీరియస్నెస్ ఉంటుంది, ఇంకా కొన్ని చట్టాలు ఇలా ఇప్పటికీ కొన్ని కొన్ని అవేర్నెస్ చేశాం, చేస్తే సామధాన దండోపాయాలు ఉంటాయి. దాంట్లో అవేర్నెస్ 50 ఏళ్ళ కానీ చాలామంది చేశారు, 4.5 సంవత్సరాల కానీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మరి ఇలా జిహెచ్ఎంసీలో కానీ మరి హెచ్ఎండిఏలో కానీ తెలంగాణలో కానీ చాలా చేశాం. కానీ ఇంకా కొన్ని
స్ట్రిక్ట్ గా ఉండాల్సిన ఇంపోజ్ చేయాల్సిన చట్టాలు కూడా ఫైన్లు కూడా మీరు అందరు ప్రపంచ దేశాలన్నీ ఇవాళ చూసినా బోడెక్స్ చూసినా అమెరికా చూసినా వాషింగ్టన్ చూసినా సింగపూర్ చూసినా అవన్నీ కూడా దే గుడ్ సిటీస్ ఫైన్ సిటీస్ ఎందుకు అంటే ఫైన్ ఈజ్ గుడ్ ఫైన్ ఈజ్ గుడ్ అక్కడ ఏవీ ఫైన్స్ ఉంటాయి ఫైన్ బాగుంది కాబట్టి సిటీస్ బాగున్నాయి చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చాలా అందంగా ఆనందంగా పాటిస్తుంటారు ఎయిర్పోర్ట్లో మనకు హైదరాబాద్లో దిగంగానే చాక్లెట్ కవర్ తీసుకెళ్ళి వేస్తుంటాం ఇవన్నీ కూడా కొంత మానాలంటే వాటిని మనం మెచ్చుకుంటున్నాం వీటిని పాటించాలంటే స్ట్రిక్ట్గా లేవు కాబట్టి ఇబ్బంది పడుతున్నాం మరి ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ మార్కెటు ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ మార్కెట్ చాలా బాగుంది హైదరాబాద్ సిటీకి ఫ్యూచర్ ఉంది హైదరాబాద్ సిటీ అంతర్జాతీయ సిటీగా అయితానికి ఆస్కారం ఉన్న సిటీ అన్ని అంగులు ఆర్భాటాలు మరి ఇలా కలిగిన సిటీ మన హైదరాబాద్ కాబట్టి దీంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేసే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ కూడా పెట్టాలి దాంట్లో ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు మరి జిహెచ్ఎంసీ మేము కూడా సిద్ధంగా ఉన్నాం మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో ఇప్పటికే కాంప్రమైజ్ కాకుండా పోతున్నాం మరి ఇలా హెరిటేజ్ను హెల్త్ను ఎన్విరాన్మెంట్ను కాపాడుకునే దాంట్లో ఏమాత్రం కాంప్రమైజ్ కాదని ముఖ్యమంత్రి గారు అన్నారు మేము కూడా అదే దృష్టితో పోతున్నాం మరి ప్రజలు కూడా మరి దీనికి కోఆపరేట్ చేస్తే ప్రజల మూమెంట్ కూడా ఇలా ఇన్వాల్వ్మెంట్ చేయాలన్న దాంట్లో చాలా సీరియస్గా చేస్తున్నాం ఇంకా కొద్దిగా సీరియస్ ఇన్వాల్వ్మెంట్ కూడా చేస్తే ది బెస్ట్ సిటీ మరి ది వరల్డ్లో బెస్ట్ సిటీ వరల్డ్ మరి వరల్డ్ లెవెల్లో మొత్తం కూడా ఆల్ సిటీస్ను ది బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయో అవన్నీ కూడా హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేయాలన్న దాంట్లో అవన్నీ కూడా ఏదేది హైదరాబాద్ సిటీకి సూట్ అయిద్దో అది ఇస్తాంబుల్ కానీ బోడెక్స్ కానీ వాషింగ్టన్ కానీ మరి సింగపూర్ కానీ దుబాయ్ కానీ ఏదైనా కానీ ది బెస్ట్ ఇక్కడ హైదరాబాద్ సిటీ కల్చర్కు తగ్గట్టుగా ఏది ఉంటే అది ఇంప్లిమెంట్ చేయాలంటే సిద్ధంగా ఉన్నాం హైదరాబాద్ నగర ప్రజల ఈ పార్టిసిపేషన్ తెలంగాణలో ఉన్న హెరిటేజ్ కాపాడుకోవాలి తెలంగాణ ప్రజల పార్టిసిపేషన్ చాలా అవసరం దాంట్లో మరి సీరియస్గా కొన్ని ఇంపోజ్ చేయడానికి కొన్ని చట్టాలను కూడా అవసరమైతే మారుతాన్న దాంట్లో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధంగా ఉన్నారు మరి దానికి ప్రజలు కూడా కలుపుకుంటూ పోతే భవిష్యత్ తరాలకు మరి మనం చాలా సహజ వనరులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మిగతా సిటీస్ ఉన్నాయి వనరులన్నీ కూడా ఖర్చు చేస్తూ ఉంటాయి కానీ మనం కూడా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని పోవడానికి మరి ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనకి మేయర్ గారు సెక్రటరీ గారు ఇద్దరూ చెప్పింది ఏంటంటే బోత్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ ద పొలిటికల్ సిస్టమ్ బోత్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ మన సిటీని ఒక హెరిటేజ్ సిటీ వరల్డ్ హెరిటేజ్ సిటీ కింద చేద్దామని అంటున్నారు I think it's a very positive note. We are likely to end our discussion. So, manandar tarapuna na request as an architect and as a concerned citizen entante manam ippudu meeru Ramareddy gar cheppinattu Golconda Fort gurinchi manam ok sar already World Heritage tag daniki miss ayipoyam. Mana application was not accepted. Endukante we were not able to develop the whole surrounding areas of Golconda in a particular prescribed manner. So, na request both to the mayor and to the principal secretary is to let us try one more time to meer annadiga inta mundu mana secretary gar chepparu dan pakkana almost a garden manaku endadi 13 14 ekrala garden pedda garden daniki aa garden kuda revive chesi mottham kuda chesam dan pakkana mana koner untadi 3 ekrala 3.5-4 acres untadi dani kuda mottham revive chestunnaru ippudu jhcmc nunchi ante okatokatiga ibbandu leni anni chestunnam రాదారుల్లో కొంత చేస్తున్నాం కరెక్ట్ దాంట్లో ఆ చుట్టుపక్కల గోడను కోటను అనుకుని ఉన్న ఇండ్లకు సంబంధించి కూడా కొంత సాటిస్ఫై సాధ్యమవుతుంది మన ఆశ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ అటెంప్ట్ లోని మన సిటీకి హెరిటేజ్ సిటీ ట్యాగ్ అనే యునెస్కో నుంచి మనం తప్పించుకోవాలి మనందరం దానికి కలిసి కృషి చేయాలని మేము ఆశిస్తున్నాం అండ్ ఆల్సో మన సిటీ లెవెల్లోని ఒక హెరిటేజ్ అండ్ ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ కమిటీ లాగా ఒకటి సెటప్ చేస్తే బోత్ ఆర్కిటెక్ట్స్ ప్లానర్స్ డెవలపర్స్ నార్మల్ సిటిజన్స్ కెన్ కమ్ ఫార్వర్డ్ and work with the government to make sure that we are able to attain that world heritage city tag if not for the city at least for two beautiful monuments that is the Charminar and the Golconda Fort I think we are really running short of time I'm really very sorry I've been told to close this session so we all thank you all so much and especially to all the panelists with this we conclude this session thank you I also now take this opportunity to thank CREDAI which is such a wonderful organization to include a topic like this to discuss and in a such a property show which is very unique and with this I request all of the panelists to come forward for a group picture thank you so much well yes on a very good note I would love to call our vice presidents of CREDAI Shri Aditya Gowra Shri G Anand Reddy Shri Dr. M.S. Anand Rao, Shri D. Murali Krishna Reddy, and the Joint Secretaries as well,
Shri C.G. Murli Mohan, Shri V. Rajshekhar Reddy, and the treasurer, Shri K. Rajeshwar. I would love to request all the gentlemen to please do come down, do take their seats on stage. Right, it's a momentous time. And not forgetting our president, Dr. Ram Reddy, I would love to request you, sir, to please come and take over the stage as well. Yeah, Murli Krishna Reddy garu, you give a memento to Srinivas garu first. Yeah. Thank you, sir. Another memento to Sri Professor Kent. Yeah. Thank you, sir. Thanks for participating in this wonderful discussion. ಇದಕ್ಕೆ ಸರ್ ದಿಸ್ ಬೀಯಿಂಗ್ ದ ವ್ಯಾಲಿಡಿಕ್ಟರಿ ಯುನೋ ಐ ರಿಕ್ವೆಸ್ಟ್ ಆನಂದ್ ಟು ಪ್ರೆಸೆಂಟ್ ನಮ್ಮ ಮೊಮೆಂಟೆ ಟು ವಸಂತ್. Shivraj, I request all the EC members of CREDAI Hyderabad, the MC members of CREDAI to be on the dais, please. All right, ladies and gentlemen, so that's all for today. As you can see, we are here with none other than Shri Bontu Ram Mohan Ji. Thank you so much, sir, for taking out time from his schedules, do coming down and marking this spectacular gathering with the glory of your presence. Well, yes, this is, ladies and gentlemen, CREDAI Hyderabad Property Show Day 3. We are going to close it on a very good note and a very well thanks to each one of you for coming down and marking the spectacular gathering. Thank you so much. Well, as we are here with Shri Bontu Ram Mohan Ji, he's going to do the closing ceremony all together. Thank you, sir. Yeah, Ram Mohan garu, meeru valedictory sandarbhanga CREDAI ee sabhyulnu uddeshinchi maatladali. So this is not about heritage or the culture of Hyderabad, but now your message to the real estate community and CREDAI members. మరి ఈరోజు హైదరాబాద్లో మరి జరుగుతున్న ప్రాపర్టీ షో ఏదైతే ఉందో క్రెడాయి వారి నేతృత్వంలో మరి పెద్దలు రామరెడ్డి గారు మరి వారి బృందం గత 3 రోజుల నుంచి ప్రాపర్టీ షో నడుస్తుంది. మరి దానికి పెద్దలు చాలామంది కూడా వచ్చిపోవడం జరిగింది. మరి వేదిక మీద ఉన్న సెక్రటరీ గారు వెంకటేశం గారు, అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలు, మరి వీరితో పాటు అసోసియేషన్ అవుతున్న టీవీ పై మిత్రులు, మరి ఇతర మీడియా సోదరులు, వేదిక ముందున్న ఇంకా క్రీడాయి మిత్రులు, మరి ప్రాపర్టీస్లోకి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు.
హైదరాబాద్ నగరం గత 7 సంవత్సరాల నుంచి మరి ఎన్నో ప్రాపర్టీ షోలు జరుగుతున్నప్పటికీ తెలంగాణ వచ్చిన సమయంలో చాలామంది అనుకున్నారు ఇక రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ మూతపడ్డట్టే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది ఉండదు, డెవలప్మెంట్ ఏది ఉండదు అని. తెలంగాణ వచ్చింది, ఎవరైతే డెవలప్మెంట్ ఉండదు అని ఊహాగానాలు చేశారో, ఎవరైతే తెలంగాణలో ఇక రియల్ ఎస్టేట్ మూతపడుతుంది, ఇంకెవరు ఒక ప్లాట్ అడిగే వాళ్ళు కూడా ఉండరని చెప్పి అనుకున్నారో, వాళ్ళ నోతి మూతపడ్డాయి. వాళ్ళు ఎక్కడ భూతద్దం పెట్టినా కనపడని పరిస్థితిలో ఉన్నారు. ఇలా ఒక 3-4 మంత్స్ కొంత అనుమానాస్పదంగా ఉండే తెలంగాణ వచ్చి రాకడంతో ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే. ఇలా ఒక రంగానికి ఒక రంగం మరి ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. ఇండస్ట్రీస్ వస్తేనే ఇంప్రా పెరుగుద్ది, మరి వ్యవసాయం ఉంటేనే ఇండస్ట్రీస్ నడుతాయి. ఒక రంగానికి ఒక రంగం మరి వాళ్ళ ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. మరి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదట కరెంట్ అనేది పెద్ద సమస్య, మరి దాన్ని మరి సెట్ చేయాలనుకున్నారు. 24 గంటల కరెంటు, అది కూడా నాణ్యమైన కరెంటు. ఇవాళ మిగులు కరెంటు అవసరమైతే పక్క రాష్ట్రాలకు కూడా అమ్ముతానికి సిద్ధంగా మరి వాళ్ళ తెలంగాణలో మిగులు కరెంటుతోటి ఏ ఇతర స్టేట్ కూడా మరి అలా కరెంటును మరి ఈ కరెంటు కష్టాలనేటివి కూడా తెలంగాణలో చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. దీన్ని అధిగమించలేక అడ్మినిస్ట్రేటర్స్ ఇలా ప్రభుత్వాలు ఇబ్బంది పడతాయని అనుకున్నారు. కానీ వాళ్ళ మొట్టమొదటి కష్టం కరెంటు కష్టం మరి వాళ్ళ తీరడం జరిగింది. దాంతో రైతులు, ఆ తర్వాత ఇండస్ట్రీస్, మరి దాని మీదనే ఆధారపడే ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇలా 3 పూలు 6 కాయల్లాగా ఏ ఇతర రాష్ట్రాల్లో కానీ ఏ ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో భారతదేశంలో లేని మరి వాళ్ళ అడ్వాంటేజ్ ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఉంది. మరి ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 4.5 సంవత్సరాలు కానీ మరి గత ప్రభుత్వంలో మరి 4 సంవత్సరాల 3 నెలల్లో మరి ఇంకా వచ్చే గవర్నమెంట్ ఎట్లుంటుందో, మరి ఇంకా రియల్ ఎస్టేట్ రంగం ఏమైద్దో, మళ్ళీ టీఆర్ఎస్ వస్తుందా, కేసీఆర్ గారే వస్తుందా, ఇట్లే ఉంటుందా అని ఇది కొద్ది రకరకాల అనుమానాలు ఉంటాయి. ఇలా థంపింగ్ మెజార్టీతోటి భారతదేశంలో మొత్తం రాజకీయాల్లో ఉన్న ఒక కాన్సెప్ట్నే చేంజ్ చేసి ఇలా డెవలప్మెంట్లో మరి ఏ రకంగా ముందుకు పోతామో ఆ డెవలప్మెంట్ చూసే ఇలా ప్రజలు కానీ మరి ఇలా ఇండస్ట్రీస్లో ఉన్న పెద్దలు కానీ ఇలా ఐటీ కానీ ప్రతి రంగంలో ఉన్నవాళ్ళు కూడా డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆ డెవలప్ చేసే ప్రభుత్వాలని ఇలా కోరుకుంటారు అనేది మరి ఇలా మొన్నొచ్చిన గవర్నమెంటు కేసీఆర్ గారి నేతృత్వంలో ఒక మామూలు మెజార్టీ కాదు, మరి ఇలా ఎక్కడ తిరుగులేని మెజార్టీ ఇచ్చి మరి ఇలా కాపాడారు. ఎందుకు అంటే ఇలా రెండోసారి గవర్నమెంట్ రావడంతో అన్ని రంగాలు కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి. స్టేబుల్ గవర్నమెంట్ లేనప్పుడు ప్రతి రంగంలో దీని మీద ఎఫెక్ట్ పడుతుంది. మరి ఇలా స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఏదో ఇట్లా కుర్చీ మార్చి ఇట్లా కూర్చున్నట్టు తప్పితే, లేచి కూర్చున్నట్టే ఉంది తప్పితే, దీంట్లో ఎక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా అదే ఊపుతోటి అదే స్పీడ్తోటి ఎలక్షన్ ముందు ఇవాళ ఒక 1000 రూపాయలు ఉంటే ఇలా దాన్ని 2000 మార్కెట్ అయిపోయింది. అంటే ఒక ధైర్యం వచ్చేసింది. ఏంటంటే మళ్ళీ 5 సంవత్సరాలు ఇదే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది, ఇదే రకమైన డెవలప్మెంట్ ఉంటుంది, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది. మేజర్గా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండే. ల్యాండ్ ఆర్డర్ కూడా ఇలా దేశానికే తెలంగాణ ల్యాండ్ ఆర్డర్ అనేది ఆదర్శవంతంగా ఉంది. ఇలా డ్రింకింగ్ వాటర్ ఉండే, కొన్ని 1 లక్ష SFT రోజు రోజు కడుతున్నారు. ఇలా 1 లక్ష SFT కట్టే క్రమంలో ఇలా డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్కి ఎక్కడ ఇబ్బంది రాకుండా ఇప్పటికే గండిపేట కానీ, ఉస్మాన్ సాగర్ కానీ, మంజీరా కానీ, సింగూరు కానీ ఉంటే ఇవి హైదరాబాద్ సిటీని కాపాడలేకపోతున్నాయని చెప్పి ఇలా కృష్ణా 3వ ఫేజ్ కానీ, గోదావరి వాటర్తోటి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా హైదరాబాద్ సిటీ మొత్తానికి కూడా ఇలా డ్రింకింగ్ వాటర్ 2000 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ ఇచ్చినాం. దీంతో పాటు ఫ్యూచర్ హైదరాబాద్ ఇంకొక 50 లక్షల జనాభా హైదరాబాద్లో పెరిగినా కూడా మరి దానికి తగ్గట్టుగా మంచినీటి వ్యవస్థ, ఇక్కడ షామీర్పేట దగ్గర ఒక పెద్ద రిజర్వాయర్ 20 టీఎంసీలతో, ఇక్కడ రామోజీ ఫిలిమ్స్ దగ్గర ఒక 20 టీఎంసీలు, మరి ఇవాళ 50 లక్షల జనాభా ఇంకో 51 ఏళ్ళ వరకు హైదరాబాద్ నగరంలో పెరిగినా కూడా దానికి తగ్గట్టు ఒక ముందు చూపుతోటి ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి, ఒక విజన్ ఉన్న ప్రభుత్వం, మరి గతంలో మరి ఇలా కేసీఆర్ గారు, మరి మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు కూడా దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఇలా నగరం విపరీతంగా పెరుగుతూ పోతుంది, అర్బనైజేషన్ ఎక్కువగా అవుతుంది, దీంట్లో హైదరాబాద్లో ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలా ఆఫీస్ స్పేస్ కానీ, రెసిడెన్షియల్ స్పేస్ కానీ, మరి ఇండస్ట్రీస్ కానీ, ఐటీ కానీ, ఏది చూసినా ఫార్మా రంగం కానీ హైదరాబాద్లోనే ఇలా
భవిష్యత్ ఉందనేది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో కంపెనీలు హైదరాబాద్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఇండస్ట్రీస్ కూడా హైదరాబాద్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీనికి తగ్గట్టుగా విజన్ మరి ఇలా ప్లాన్ చేయాలన్న దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 4.5 సంవత్సరాల్లో ఏదైతే చేశారో మరి ఈ 5 సంవత్సరాల్లో ఇంకా అంతకన్నా బాగా మరి హైదరాబాద్కు అన్ని అంగులు మరి అన్ని ఏర్పాట్లు కనీస వసతులు ఉండాలన్న దాంట్లో మరి భవిష్యత్ హైదరాబాదు మరి ఇలా ఒక వరల్డ్ క్లాస్ సిటీ చేయడానికి మరి ఏమేం చేయాలో అవన్నీ కూడా ప్రణాళికలు మరి సిద్ధం చేసి ఉన్నాయి. భవిష్యత్తులో మరి హైదరాబాద్లో డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ ఇప్పటికే మరి మిగతా మెట్రోపాలిటన్ సిటీలకు చూస్తే మనం మేల్కొన్నాం. వాళ్ళకన్నా ముందే మరి అన్ని కూడా ప్రణాళికలు మరి నడుస్తున్నాయి. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్లు కానీ రోడ్ల వైండింగ్ కానీ మరి రేడియల్ రోడ్స్ హైదరాబాద్ నగరం నుంచి మరి వాళ్ళ రింగ్ రోడ్డు వరకు పోయే రేడియల్ రోడ్స్ అన్నీ కూడా మరి ఇప్పటికే కొన్ని చేశాం, ఇంకొన్ని వెడల్పు చేయడం కానీ ఇంకా కొన్ని మరి అలా ఎస్ఆర్డీపీలో భాగంగా అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, సిటీ సెంటర్ ఆఫ్ సిటీ నుంచి ఎలివేటెడ్ ఫ్లైఓవర్స్ ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ మరి ఎలా మనం దాన్ని పూర్తి చేసుకుంటాం సిద్ధంగా ఉన్నాం. మరి 2వ ఫేజ్, 3వ ఫేజ్ కూడా ఇవన్నీ పూర్తి అయితే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు పోతాయి. కొన్ని చిన్న జంక్షన్స్ ఇక్కడ చూస్తే మన కాజాగూడలో మరి గతంలో ఒక 6 నెలల కింద చూస్తే 40-50 ఫీట్ల రోడ్డు కూడా అవైలబుల్ లేక చాలా ఇబ్బందికరంగా ఉండేది. మా మంత్రి గారు కూడా తిట్టేది ఎప్పుడు పూర్తి అవుతుంది. చాలామంది నాకు ట్విట్టర్ పెడుతున్నారు, ఫేస్బుక్లో పెడుతున్నారు, మీరు ఏదో రోడ్డు అని మొదలు పెట్టారు అది కావట్లేదంటే ఆ రోడ్డు పూర్తి స్థాయిలో అయినాక మరి అలా మనకు ఫలితాలు అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది అని చెప్పి మేము చాలాసార్లు సమాధానం చెప్తే వర్షాకాలం ఉండే చాలా ఇబ్బందికరంగా ఉండే, మాకేదైనా అవసరమో చెడిపోయినా కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే. ఫ్యూచర్లో ఆ రోడ్డు ఎందుకు మేము మరి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాం, అక్కడ పోయే రవాణాదారులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం అంటే ఫ్యూచర్ అవసరాల దృష్ట్యా కాజాగూడ జంక్షన్ చూడండి, ఆనక్రామ్ కూడా చెలీ వెరీ క్రిటికల్ జంక్షన్ అవుతుంది. అది జంక్షన్ మరి లింక్ పాయింట్ అయింది కాబట్టి దాన్ని 200 ఫీట్ల రోడ్డు పెడదామంటే మరి వద్దు 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 అని చెప్పి చాలామంది మరి ఇబ్బంది పడ్డప్పటికీ దాన్ని 150 ఫీట్లకు ఏమాత్రం తగ్గకుండా రోడ్డు చేస్తున్నామని చెప్తా మన రామరెడ్డి గారు మరి ఇక్కడ ఉన్న రెడాయి పెద్దలు ఉన్నారు. ఇది సాధ్యమైద్దా అనుకుంటే సాధ్యం చేసి చూపెట్టాం. మీ కళ్ళ ముంగట్టే ఒక మోడర్న్ ఇలా మోడల్ రోడ్డు చూసాం. దాన్ని ఇలా ఒక 6 లైన్ రోడ్డు పూర్తయింది, దాని 2-2 లైన్ ఇంకా సర్వీస్ రోడ్డు వస్తుంది. 10 లైన్ రోడ్డు చేశాం, దాని రోడ్డు అయిందో లేదో ఇలా 6 లైన్ పూర్తయితేనే ఆ రోడ్డు మీద ఎక్కడ జాగ లేకుండా ఉంది. అలా హైదరాబాద్లో లింక్ రోడ్లు, రోడ్ల వైండింగ్లు, రేడియల్ రోడ్లు, మరి ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా అవుటర్ రింగ్ రోడ్ వరకు కనెక్టివిటీ అంతా కూడా మరి ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇంకా మరి ఆ కనెక్టివిటీ అంతా పూర్తయితే హైదరాబాద్లో మరి ఇలా సెంటర్ ఆఫ్ సిటీలో ఉండాలన్నా, రింగ్ రోడ్ దగ్గర ఉండాలన్నా, రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ మధ్యన ఉండాలన్నా మరి ఈ రకంగా క్లాసిఫికేషన్ చేసుకుంటానికి కూడా ఇక్కడ ఉండే రెసిడెంట్స్కు మరి అవకాశం ఉంటుంది. మరి ఇలా రింగ్ రోడ్ అవతల కూడా ఎన్నో విల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి, మరి ఇలా ఎన్నో మరి ఇలా హైరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తున్నాయి. మరి ఇవన్నీ వచ్చినప్పుడు మరి దానికి రోడ్ కనెక్టివిటీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇలా భారతదేశంలో అతిపెద్ద మెట్రో ఇలా 2 ఫేజ్లు మనం పూర్తి చేసుకున్నాం. హైటెక్ సిటీ కూడా ఇవాళ పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. రాబోయే కాలంలో మరి ఇలా ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో కూడా మరి ఇలా 4.5 వేల కోట్లతోటి ఇలా ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో కూడా కనెక్టివిటీ చేయడానికి, దాని తర్వాత మిగతా మరి 2వ ఫేజ్, 3వ ఫేజ్ మెట్రో కూడా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చేయాలన్న దాంట్లో మరి డిపిఆర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. దీంతోపాటు మరి హైదరాబాద్లో పొల్యూషన్ తగ్గించడానికి ఇప్పటికే ఎలక్ట్రానిక్ బస్సులు వచ్చాయి. ఇంకా హైదరాబాద్లో ఇలా పొల్యూషన్ ఫ్రీ సిటీ ఉండడానికి ఏం చేయాలి, ఇంకా గ్రీనరీ కానీ మిగతా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్ట లంగ్ స్పేస్ ఇవన్నీ కూడా ఒక పక్క ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. వీటన్నిటినీ మరి ఇలా ఒక పక్క ప్రణాళికతోటి ముందుకు పోవాలన్న దాంట్లో ఒక ఈ మధ్య కాలంలో మీరు చూశారు చాలా సిటీస్ క్లీన్ సిటీస్ మెయింటైన్ చేయడానికి గత 3 సంవత్సరాల నుంచి మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొత్తలో హైదరాబాద్ సిటీని మరి క్లీన్ సిటీ ఉంచడానికి స్వయంగా గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఐఏఎస్లు, మరి ఆఫీసర్స్ అందరూ కూడా 400 భాగాలుగా హైదరాబాద్ సిటీ చేసి క్లీన్ సిటీ ఉండాలంటే ఈ హైదరాబాద్లో ఏమేం చేయాలన్న దాంట్లో మరి స్వచ్ఛ సర్వేక్షణలో చేస్తే మరి ఆ ర్యాంకు 70 సిటీలు ఉన్నప్పుడు మరి ఇలా 400 సిటీలు ఉన్నప్పుడు మరి ఇలా 4000 సిటీలు ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ ర్యాంక్ ఏమాత్రం కూడా క్లీన్ సిటీలో మరి ఇలా ర్యాంకు తగ్గకుండా మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మరి వాళ్ళ నిన్ననే ఓడిఏ ప్లస్ ప్లస్ వచ్చింది హైదరాబాద్ నగరానికి. ఇలా ఓపెన్ డెఫెకేషన్ కానీ, ఓపెన్ యూరినేషన్ కానీ, ఇలా డెబ్రీస్ కానీ ఎక్కడ పడితే అక్కడ ఉండే గతంలో మరి వాళ్ళ బిల్డర్స్కు చెప్పాం, కాంట్రాక్టర్స్ చెప్పాం, మరి జిహెచ్ఎంసీలో ఎంప్లాయీస్ చెప్పాం, ఏజెన్సీస్ చెప్పాం. ఇలా ఓడిఏ ప్లస్ ప్లస్ అనేది భారతదేశంలో ఏ సిటీ కూడా సాధిస్తానికి దరిదాపులో లేదు మరి హైదరాబాద్ నగరానికి. అంటే అది బాగా చేశామని చెప్తలేం, ఇంతకన్నా ముందు కన్నా బాగా చేశాం, ఇంకా బాగా చేయాల్సిన అవసరం ఉంది. 100లో ఇలా 20% చేస్తేనే హైదరాబాద్కు తప్ప ఇంకో నగరానికి ర్యాంకులు మరి ఇలా హైదరాబాద్కి వస్తున్నాయి. మరి వాళ్ళ ఓడిఏ ప్లస్ ప్లస్ కానీ మొన్ననే స్వచ్ఛ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది, బెస్ట్ లివబుల్ సిటీ వచ్చింది హైదరాబాద్కు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. అంటే
గతంలో లేని ఇప్పుడు సాధించాం, ఇంకా సాధించాల్సిన అవసరం ఉంది. మరి ఇలా వరల్డ్ బెస్ట్ సిటీ కావాలంటే ఇవాళ నగర ప్రజల పార్టిసిపేషన్ కూడా అవసరం అని చెప్పి మరి ఇవాళ కొన్ని చట్టాలు పాయింట్లు అన్నీ కూడా మార్చి మరి హైదరాబాద్ సిటీని ఎన్ని ఎప్పుడు ఎంత ఎన్ని రకాల అవేర్నెస్ చేసినప్పటికీ ఎన్ని స్టేజీల మీద చెప్పినప్పటికీ నగరంలో నాకేంది నాకేం పట్టింది, నేనొక్కడిని పాటిస్తేనే ఈ హైదరాబాద్ సిటీ బాగుంటుందా, హైదరాబాద్ సిటీ కల్చర్ మనం కాపాడగలుగుతామని చెప్పి కొంత నెగ్లిజెన్సీ మరి ఇవన్నీ కొంత మారాలన్నప్పుడు మరి ఇలా చట్టాలు కూడా కొన్ని మార్చాల్సిన అవసరం ఉంది, వాటిలో కొన్ని లోపాలు కూడా మార్చాల్సిన అవసరం ఉన్న దాంట్లో మరి వాళ్ళ జిహెచ్ఎంసీ సిద్ధంగా ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి వాళ్ళ సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాబోయే కాలానికి హైదరాబాద్ నగరం ది బెస్ట్ సిటీ. మరి ఇక్కడ చాలామంది అమెరికాలో ఉన్నవాళ్ళు కానీ పక్క రాష్ట్రంలో ఉన్నవాళ్ళు కానీ హైదరాబాద్లో నాకు ఒక ప్రాపర్టీ ఉంటే బాగుండు, హైదరాబాద్లో నాకు ఒక కంపెనీ ఉంటే బాగుండు, నాకు హైదరాబాద్లో ఏదో ఒక లింకు ఉండాలనే దాంట్లో సిద్ధంగా ఉన్నారు. దానికి తగ్గట్టుగా హెల్త్ ఎన్విరాన్మెంటు మరి ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దానికి తగ్గట్టుగా డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో మరి ఇలా రియల్ ఎస్టేట్ రంగం నుంచి క్రెడాయ్ అనే మరి ముఖ్య సంస్థ మీ కోఆపరేషన్ మరి నగర ప్రజల కోఆపరేషన్ ఉంటే డెఫినెట్గా మరి ఇలా జిహెచ్ఎంసీ నుంచి చేయాల్సిన అన్నీ మరి సహకారాన్ని కూడా మీకు చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తూ మరి ఇదే సక్సెస్ఫుల్గా క్రెడాయ్ మరి జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ప్రాంతంలో మరి ఎన్నో వేల ప్రాజెక్టులు అవుతున్నాయి, మరి దీనికి మీరు కూడా సహకరించుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో ఇంకా ఇన్నోవేషన్స్ మరి ఎన్నో సజెషన్స్ కూడా తీసుకుంటూ ఈ రింగ్ రోడ్ లోపల రింగ్ రోడ్ బయట రాబోయే డెవలప్మెంట్ అంతా కూడా మరి మీకు కూడా తెలుసు కాబట్టి దానికి అనుగుణంగా మరి సహకరించుకుంటూ పోతే వరల్డ్ బెస్ట్ సిటీ తయారు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మరి ఇక్కడికి వచ్చిన వారందరికీ మరి ఇక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన క్రెడాయి మరి మిత్రులకు మీ అందరికి కూడా పేరు పేరిన శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. I request our Honorable Mayor, Sri Bonthu Ramamohan Garu, to give some mementos to our exhibitors as a token of appreciation. Now I would like to invite Mr. Dharampal and team of Namdhari to come and take the memento from our Mayor. Mr. Dharampal. Yeah. Now I would like Mr. Anurag of Connections to come and take the memento from our Mayor. Anurag. I would also request our bankers who participated as a financial sponsors from SBI, Mr. Vipin, come and take the memento from our Mayor. Please come one by one, please. Is Vipin? So we have a big team. Thank you. Dharampal. And I would like to invite from PNM. Now, SBI, we can take the memento from our Mayor. Mr. Vipin and his team. Now I request Mr. Raghavendra and his team from Punjab National Bank to take the memento from Mr. Sri Venkatesh Garu. Venkatesh. Okay, fine. Yeah, PNB Housing Finance. Dharampal and his team for Namdhari. No.
Like he is, the Namdhari and team is part of us CREDAI all the time. They are just like they are along with our youth wing. I would like to invite Mr. Sanjeevi and his team from ICICI Bank. Yeah, I would like to invite now this now we are giving some best design stalls as this time now many participants know they are done the stalls in a designer concept and we selected three of them and I would like to invite Vasavi group one of the person from Vasavi group can come and collect the memento for the best stall design. Yeah, Mr. Rajeshwar from Vasavi group has come. And Mr. Indra Sen from Giridhari Developers, Giridhari Homes. Mr. Indra Sen and his team. And Venkatram Reddy Garu from Lanco Hills for best stall design. And from the vendors category, Bandhan Tiles, the entire team can come and take the memento. Bandhan Tiles, Mr. Balaji and his team. And the best designer stall in the banking sector, SBI, Mr. Vipin and his team can come and collect the memento. Mr. Vipin. And Robotash for his participation.